అందరికీ నమస్కారం. పాత్రికి మిత్రులందరికీ సోదరులకి, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కక్ష సాధింపుతో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి అంటే చట్టాన్ని కూడా అతిక్రమించి ఆయన మీద ఏదో ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న ఒక అభూతి ఒక నేరాన్ని సృష్టించి అవినీతి జరిగిందని సృష్టించి వాళ్ళ ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఒక అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల సంక్షేమానికి ఒక బ్రాండ్, మేము మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాలన్నీ చెప్పుకుంటే ఆయన గురించి ఇవాళ ఒక ఈ ప్రజల ఒక సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడమే లక్ష్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. అంటే చూసి ఓర్వలేక జరుగుతున్న రేపు మనం చేసినవి కానీ సంక్షేమ పథకాలు అన్నీ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చూసి తట్టుకోలేక వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు అన్న ఒక భయంతో ఇటువంటి చర్యలకి పాల్పడటం జరుగుతుంది. అసలు మనం చూస్తే అసలు ఈ విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా, మరి నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో పెట్టాలి అనే ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క ఈ స్కామ్ని క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా చూస్తే ఈ యొక్క కేసు విషయంలో మనం చూస్తే అసలు మొదటి నుంచి చూస్తే ఈ యొక్క ఉపాధి కల్పించాలి అందరికీ, యువతకు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువతరం, యువకులు, అటువంటి యువతరానికి ఆ నాన్నగారి నుంచి కూడా ఎన్నో, ఇప్పుడు నేను హిందూపూర్ ప్రజాప్రతినిధి, అక్కడ ఎన్నో విద్యా సంస్థలు అంటే ఐఐటి కానివ్వండి లేకపోతే కేంద్ర విద్యాలయం కానివ్వండి, అటు మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, మహిళా డిగ్రీ కాలేజ్ కానివ్వండి, బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఒక విప్లవాత్మకమైన అంటే పేదవాడికి కూడా ఈ చదువు అందుబాటులో ఉండేలా ఎన్నో విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. అటువంటిది ఇప్పుడు ఈ యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది మనం పూర్వపాలకెళ్తే 2013లో గుజరాత్లోనే ఇది చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. తర్వాత 2018లో ఇక్కడ ఎంఓయు సైన్ చేయడం. అంటే ఇక్కడ ఏంటని ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం, సీఎం ఈజ్ ఎ పాలసీ మేకర్ ఓకే అంటాడు ఆయన అన్నప్పుడు దాన్ని స్ట్రీమ్లైన్ చేసేది కింద సెక్రటరీలు, దాంట్లో ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు ఆయన, ప్రిన్సిపల్ సెక్రటరీ, దాంట్లో మళ్ళీ స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. అలాగా దీన్ని ప్రపోజ్ చేసేదేమో అజయ్ కలాం రెడ్డి గారు ప్రపోజ్ చేస్తే దాన్ని మనం ప్రేమ్చంద్ రెడ్డి గారు అప్పుడు ఈ స్కిల్డ్ లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన దానికి వాళ్ళతో ఎంఓయుకి ఎంఓయు సంతకం చేసి తర్వాత నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో అసలు మొత్తం 2 కంపెనీలు అంటే 2 కంపెనీలు కాదు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. 2 కంపెనీ ఏంటంటే ఇన్సెపరబుల్, అంటే ఏ వాళ్ళ ప్రోగ్రామ్ చేసినా కూడా గుజరాత్ కానివ్వండి ప్రపంచానికి ఎక్కడ చేసినా కూడా వీళ్ళు సాఫ్ట్వేర్, వాళ్ళేమో హార్డ్వేర్ అండ్ ట్రైనింగ్ వాటికి సంబంధించిన వాళ్ళు, ఏది డిజైన్ టెక్ సంస్థాన వాళ్ళు. సరే ఇది ఇలా ఉండగా వాళ్ళతో ఎంఓయు సైన్ అయింది, అది 3281 కోట్ల రూపాయలకి. అదంతా వాళ్ళదే ఖర్చు, ఏది సిమెన్స్ కంపెనీది, మనకి ఎటువంటి సంబంధం, 90% అంటే 10% మనం వీళ్ళకి పే చేసాం, ఎవరికి డిజైన్ కోటెక్ వాళ్ళకి, అంటే వీళ్ళేమో సాఫ్ట్వేరు, వాళ్ళేమో హార్డ్వేరు, తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. సరే అంటే 330 కోట్లు మనం 4 ఇన్స్టాల్మెంట్స్లో వీళ్ళకి పే చేయడం జరిగింది డిజైన్ టెక్ కోకి. అదైన తర్వాత దాంట్లో మళ్ళీ వ్యాట్ ఉంది, వ్యాట్ ఉండేది అప్పటికముందు, తర్వాత జిఎస్టీ 2018లో జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ కలుపుకుంటే మనం అంతా 370 కోట్లు, ఆ 370 కోట్లు మనం ఖర్చు పెట్టాం మనం, అంటే మనం 10% వాళ్ళకి ఇచ్చి అండ్ రాయల్టీ కలిపి 370 కోట్లు. ఎంతమందికి ఇచ్చాం తర్ఫీదు? సుమారుగా 213,000 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాము, తర్ఫీదు ఇచ్చాము. అలాగే 72,000 మందికి ఏమో మనం ఉపాధి కల్పించాం ఈ స్కిల్డ్ లేబర్ ద్వారా. మా హిందూపూర్లోనే చేసాం మేము స్కిల్డ్ లేబర్, స్కిల్ డెవలప్మెంట్ మేళా పెట్టాం మేము.
సుమారుగా 1200-1300 మందికి ఉపాధి కల్పించాం అక్కడ, 3-4 వేల మంది అటెండ్ అయితే. అలా అర్హత ఉన్న వాళ్ళకి, దాన్ని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బట్టి, అట్లా తద్వారా వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది జరిగింది.